ఈరోజు పరమ పవిత్రమైన రోజుగా మనందరి జీవితాల్లో చాలా ఉన్నతోన్నతమైన రోజు. ఎందుకంటే 5000 సంవత్సరాలకొక్కసారి పరమశివుడు, పరమ పవిత్రుడు మనల్ని పావనం చేయడానికి వస్తారు. ఇప్పుడు ఆయన్ని మనం కలుసుకుని, ఆయన్ని తోడెట్టుకుని, ఆయన చెప్పిన మహావాక్యాల్ని మనమని చేసుకుంటున్నాం. ఒక్క నిమిషం ఆ బిందురూపి శివబాబా నుండి మన బిందురూపి ఆత్మకి ప్రవాహంలో ఒక దివ్య అలౌకిక పరమశివుని శక్తి వస్తున్నట్లు, దైవశక్తితో మన శరీరం అంతా నిండిపోతున్నట్లు, అణువణువు నిండిపోయి అణువణువు ఆరోగ్యవంతమయ్యి బ్రుకుట్లో ఉన్న ఆత్మకి ఆనందం ఇస్తున్నట్లు అనిపించేసుకోండి. ₹15,00,000,000 దూరంలో ఉన్న సూర్యకాంతి భూమి మీదకి 8 సెకండ్లో వచ్చేస్తుంది. 8 నిమిషాల్లో 8 సెకండ్లో అని చెప్తారు సైన్స్ వాళ్ళు. పరంధామంలో ఉన్న పరమాత్మశక్తి మీ స్వస్థితిలో, నేనొక్క ఆత్మని శరీరం కాదు, బిందురూపి ఆత్మని నేను, మాస్టర్ సర్వశక్తివాన్ని ఆత్మని నేను, పరమ పవిత్రుడైన శివుని యొక్క అతి ప్రియ మధురమైన సంతానాన్ని నేను అని మన స్వస్థితిలో కూర్చున్నప్పుడు ఆ పరమశివుడు, ఆ బింది స్వరూపుడు అష్టశక్తులు రంగురంగు కిరణాల రూపంలో మన ఆత్మలో నింపేస్తాడు. భగవంతుడు తప్పకుండా నింపుతాడు. ఒక్క నిమిషం అనుభవం చేసుకోండి. బిందురూపి శివబాబా నుండి బిందురూపి ఆత్మలైన నాకు ఒక దివ్య అలౌకిక పరమశివుని దైవశక్తి నా ఆత్మలో నిండి, ఆత్మ నుండి ప్రతి అణువుకి వెళ్ళి, శరీరం కూడా ఆత్మకి చాలా అవసరం, సేవ కోసం, స్మృతి కోసం, బాబాని కొలుసుకోవటం కోసం, బాబా సేవ చేసుకోవటం కోసం, అనేక ఆత్మలకి భాగ్యం తిరగటానికి అవసరం కదా. అలా వస్తున్నట్టు అనిపించేసుకోండి. డబ్బాలో రంగు ఉంటుంది. డబ్బాలో రంగు ఉంటే అది గోడకి వెళ్తుందా? వెళ్ళదు కదా. ఆ రంగుని బ్రష్తో ముంచి గోడకేస్తే ఆ గోడ డబ్బాలో ఉన్న రంగు రూపంలో మారిపోతుంది కదా. అదేవిధంగా నేను పరమశివుని యొక్క అతి ప్రియమైన పవిత్ర సంతానాన్ని నేను. నా తండ్రి తప్పిపోయిన నా తండ్రి 5000 సంవత్సరాల తర్వాత బాబా శివబాబా అనుకుంటే నాకు ఒక దివ్యశక్తి ఇస్తున్నట్టు మీరు అనుభవం చేసుకోండి.
డబ్బాలో రంగు ఉంది, మన ఇంట్లో రూమ్కి వేద్దామని తెచ్చాం. మనం బ్రష్ నుంచి కార్యం చేస్తేనే కదా ఆ గోడకి రంగు అంటుకుంటుంది. అలాగే స్వస్థితిలో ఉండి పరిస్థితులు మారిపోయినాయి. మధ్య మధ్యలో నడుస్తూ తిరుగుతూ కార్యవ్యవహారాలు చేసుకుంటూ భోజనం చేస్తూ బాబా 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 తండ్రి, ఆ మధుర ప్రియ సంబంధం ఆయన 100 సార్లు మీ శక్తిని అనుసరించి, మీ స్మృతి యొక్క సత్యతను అనుసరించి 100 సార్లు మనల్ని స్మృతి చేస్తాడు. భగవంతుడు 100 సార్లు స్మృతి చేసేడు నా బిడ్డ మంచి బిడ్డ అని అనుకుంటే మీకు ఎనలేని సౌభాగ్యం నిండిపోతుంది. ఓకే, చాలా సింపుల్ యోగం ఇది, సహజమైన యోగం ఇది. ఈరోజు అవ్యక్తవాణి పాయింట్లు చదువుకుందాం. బాబా చెప్తున్నారు, బీజములో మొత్తం వృక్షం ఇమిడి ఉంటుందో ఏ విధంగా అయితే ఇత్తనంలో మొత్తం వృక్షం అంతా ఇమిడి ఉంటుందో అలాగే నా ఆత్మలో బాబా స్మృతి ఇమిడి ఉందా, ఇలా అది కూర్చుంటే బాబా అంటున్నారు ఏదో మెరుపు మీ వెంట నడుస్తున్నట్టు కనపడుతుంది ఇతరులకు కూడా అంటున్నారు బాబా. గదిలో లైట్ వేస్తేనే కదా చీకటిగా ఉన్న గది వెలుగులోకి వచ్చేస్తుంది. చీకటి ఏమైంది ఏమైంది, అక్కడే ఉంది, అక్కడే ఉంది అని ఎలా చెప్పగలుగుతారు? లైట్ ఆరిపోయింది మళ్ళీ చీకటి వచ్చేస్తుంది. అలాగే మన జీవితంలో అన్ని కష్టాలు తొలగిపోయి నడుస్తూ తిరుగుతూ కార్యవ్యవహారాలు చేసుకుంటూ బాబా మన ఆత్మ తప్పిపోయిన తండ్రిని తలుచుకుంటే చాలా శక్తి వస్తుంది. బాబా చెప్తున్నారు బాబా దగ్గర ఈరోజు భోగు తీసుకు వస్తే బాబా మీరు ఇక్కడ కూర్చునే రాజు అయిపోతున్నారా అన్నారట. బాబాకి బెగ్గరటోలి అంటే భేదవాళ్ళు, భావనున్న వాళ్ళు ప్రసాదం కావాలంటున్నారు, మర్చిపోతున్నారు మీరు అంటున్నారు బాబా. వైభవాలు అయితే అక్కడ లభిస్తాయి, సంగమేగంలో బెగ్గరటోలి స్మృతి ఉంటుందా అని అడుగుతున్నారు బాబా. ఎవరైతే, ఎంత బాగా చెప్తున్నారో బాబా ఇక్కడ, ఎవరైతే బెగ్గరటోలి పెడతారో వారికి బాబా ప్రియమనిపిస్తారంట, బాబాకి ప్రియమనిపిస్తారట. పిల్లలకి సుధాముని అటుకులు విలువ ఉంది కదా, అలాగే ప్రేమతో నిండిన టోలీ కావాలి నాకు. తయారు చేసేవారు ప్రేమతో నింపితే బాబా ఇంకా ప్రేమ నింపి పిల్లలకి తినిపిస్తారు అంటున్నారు బాబా. బెగ్గర టోలీ అంటే మనం చూడండి 36 రకాల టోలీలు పెడతాం. ఆ లెక్క వస్తే బాబా ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే అలా పెట్టకూడదు అన్నట్టుగా చెప్తున్నారు దాని అర్థం. ప్రేమతో చిన్న పండు ఇచ్చినా కూడా భగవంతుడికి ఇష్టం. ఆడంబరానికి 36 రకాల టూలీలు పెట్టినా కానీ ఇక్కడ ఒక పాయింట్ చెప్పాడు బాబా, పెట్టండి మీరు కానీ స్మృతిలో నింపండి అంటున్నారు. అది 36 రకాల టూలీలు కూడా స్మృతిలో నింపగలుగుతారా మీరు? నింపితే మంచిది అంటున్నారు. కానీ అక్కడ మనం ఇన్ని రకాల టూలీలు పెట్టామనే యాటిట్యూడ్, ఆలోచనలో ఉండిపోతాం మనం. మనకు తెలియకుండానే మనకు సూక్ష్మ అహంకారం మనం చోటు చేసుకుంటుంది, నో డౌట్. ఎట్టి పరిస్థితిలో ఆయన చేయించాడు అనేది మర్చిపోతాం మనం, మనం చేసేవనేది గుర్తుంచుకుంటాం. అందుకు ఇక్కడ బాబా
టోలీ గురించి ఏం చెప్తున్నారు అంటే బాబా, ఆ రోజంట ఏయో ఎన్నో తీసుకొచ్చేసినట్టున్నారు సూక్ష్మతనానికి. బాబాయ్ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ రాజులైపోయారా మీరు? ఎందుకు ఇన్ని టోళ్ళీలు తీసుకొచ్చారు? ప్రేమని నింపి తయారు చేసి అది సామాన్యమైనటువంటి పదార్థమైనా కూడా అందులో ప్రేమ నింపి తీసుకొస్తే అది చూసి నీకు ప్రేమతో నేను తినిపిస్తానన్నాడు భగవంతుడు. మనకి తినిపిస్తున్నాడు అంటే ఎప్పుడు తినిపిస్తాడు? ప్రేమతో ఉన్నప్పుడు తినిపిస్తాడు. అర్థమైందా? టోలీ గురించి మళ్ళీ ఇంకెవ్వరిని అడగక్కర్లేదు మనం. ఒక అక్కయ్య నన్ను మొన్న ఫోన్ చేసి ఏదో మాట్లాడుతూ, అన్నయ్య నేను ఉల్లిపాయ వండిన పొయ్యి మీద పదార్థం వండి బాబాకి పెట్టొచ్చా మరి ఆ పొయ్యి మీద అన్నది. బాబాని అడుగన్నాను నేను. ఎందుకన్నాను నేను? భగవంతుడు ఎప్పుడు కూడా పదార్థం చూడడు. పదార్థంలో దాగి ఉన్న పారమార్థికమైనటువంటి స్మృతిని చూస్తాడు. ఎలా ఉంటుందంటే, మనం సత్యం చెప్తే అనాదిగా ఉన్నది నీము వేరు చేసినట్టు కొంతమంది కామెంట్ చేస్తారు, వ్యతిరేకమైపోతారు. ఇక్కడ సత్యం చెప్పకపోతే ఈ ఆత్మ తకమకలైపోద్ది. అంచేత బాబాను అడుగమ్మా, కానీ నువ్వు ఏ పదార్థం పెట్టినా కానీ, ఏ పొయ్యి మీద పెట్టినా కానీ, ఏ గిన్నెలో చేసినా కానీ, బాబా శివబాబా 5000 సంవత్సరాల తర్వాత తప్పిపోయిన తండ్రి లభించేవు కదా, ఈరోజు ఈ కూర పెడుతున్నాను, ఈ అన్నం పెడుతున్నాను, తింటావా తండ్రి అని చిన్నపిల్లవాడికి అన్నప్రాసన చేసినట్టు మనం అంత ప్రేమ నింపితే అది నిజంగా మందులా అయిపోద్దాన్ని. అంచేత బాబా ఇక్కడ క్లియర్గా చెప్పారు, మీరు ఇక్కడే రాజులైపోయి అన్ని టోలీలు తీసుకురావద్దన్నట్టుగా చెప్పుకొచ్చారు బాబా. ఓకే, నెక్స్ట్ పాయింట్. పవిత్రత అవటం అంటే ఏంటని అడుగుతున్నారు బాబా. పతివ్రతగా చేయడానికి పతివ్రత అవటం అంటే ఏంటి అంటున్నారు బాబా. ఏమంటున్నారు? పూర్తిగా బలైపోవాలి అంటున్నారు బాబా. పతివ్రత అవటానికి ముఖ్య గుణం ఏంటి? సంలగ్నతను జోడించి కూర్చుంటుంది. సంలగ్నత తర్వాత సంలగ్నత ప్రత్యక్ష రూపం చూపించింది. పతివ్రత అవటానికి త్యాగం కూడా కావాలి, నష్టమోహులుగా కూడా అవ్వాలి. సత్యమైన స్నేహిగా అయినప్పుడే నష్టమోహులుగా అవుతారు, సత్యమైన స్నేహిలలే పతివ్రతగా అవుతారు. అర్థమైందా అంటున్నారు బాబా. ఏ విధంగా అయితే ఒక వస్తువుని అగ్నిలో వేసినప్పుడు అది రూపం మారిపోతుంది కదా, అలాగే పతివ్రత అవే ఆత్మకి అవగుణాలు ఉండకూడదు అంటున్నారు. అసురి గుణాలు ఉండకూడదు. ఒకటి, లోక మర్యాదలకు ఎక్కువ విలువ ఇవ్వకూడదు. 2-3 కర్మబంధన యొక్క త్రాళ్ళు తెంచేసుకోవాలి. 4 మమత యొక్క దారం కూడా తెంచేసుకోవాలి. అప్పుడే బాబా ఏమంటున్నారు, పతివ్రతగా ముద్రపడుతుంది అంటున్నారు బాబా. మనమేమనుకుంటాం, పవిత్రత అంటే కేవలము స్థూలమైన బ్రహ్మచర్యమే అనుకుంటాం, కానీ అది చాలా ఇంపార్టెంట్ కాదని మనం అనకూడదు. అక్కడ పరమాత్ముడు వచ్చినప్పుడు స్థూలమైన బ్రహ్మచర్యం అనేది ఒక ఇంపార్టెంట్ పాయింట్, కానీ దాన్ని డీప్లోకి వెళ్ళి సూక్ష్మంగా ఏం చెప్తున్నాడంటే అక్కడ అలా చేయటం వలన ఈరోజు టీచర్స్ అందరికీ
ఆయన సెంటర్స్ ఇచ్చి ప్రజల ముందు ఒక మహోన్నత ఆత్మగా తీసుకొచ్చాడు ఆయన. టీచర్స్ అందరూ కూడా ఇన్ఛార్జులు, జోన్ ఇన్ఛార్జులు, దాది దీదులు, పీ టీచర్స్ అందరూ పవిత్రంగా స్థూలమైన పవిత్రాన్ని పాటించారు కాబట్టి బాబా ఆయన్ని అలా శిరోక్రీటలుగా చేసుకుని అంతవరకు తీసుకొచ్చాడు. కానీ సూక్ష్మం ఒకటి దాగి ఉంది. ఏంటది? ప్రతివ్రతగా నువ్వు ముద్రపడాలి అంటే ఈశ్వరీయ నియమంలో పూర్తిగా బలైపోవాలి అంటున్నారు బాబా. ఏం బలైపోవటం? క్లియర్గా చెప్పారు ఇక్కడ. ఏ అసురి గుణాలు నీలో ఉండకూడదు. అర్థమైందా? ఒకటి, లోక మర్యాదలకి విలువ ఇవ్వకూడదు. రెండు, మూడు, కర్మబంధం యొక్క తాళ్ళు తెగిపోవాలి. నాలుగు, మమత యొక్క దారం కూడా ఉండకూడదు. అప్పుడు నువ్వు సంపూర్ణ పతివ్రతగా బాబా ముద్ర వేసేస్తారంటున్నారు బాబా. అర్థమైందా? లోక మర్యాద అంటే ఏంటి? లోకం ఏమనుకుంటుంది అనుకుని ఆలోచించి భగవంతుడికి నువ్వు వేరేవేవనుకో, పవిత్రతలో తేడా వచ్చేస్తుంది కదా. కాబట్టి బాబా ఇక్కడ మనకి స్థూలం చెప్తాడు, సూక్ష్మం చెప్తాడు. కేవలం స్థూలం లేకుండా సూక్ష్మం రాదు. కేవలం స్థూలాన్నే మనం గొప్పగా తీసుకుంటే సూక్ష్మశక్తులు రావు మీకు. అర్థమైందా? సూక్ష్మశక్తులు రావాలి అంటే స్థూలంలోంచి సూక్ష్మంలోకి వెళ్ళిపోవాలి. భక్త కన్నప్ప ఉన్నారు ఆయన. పక్షుల్ని వేటాడి, జంటగా తిరుగుతున్న పక్షులను కూడా వేటాడి కాల్చి తినేసేటువంటి స్టేజ్లో ఉన్నాడు ఆయన. వాళ్ళెవరు? ఆ భక్త కన్నప్ప ఎవరు? మనమే. ఒకప్పుడు దేవతగా ఉన్నామని మనం ఈరోజు అసురు గుణాలతో అయిపోయాం. పక్షులు, జంటకెళ్తున్న పక్షులు ఒక బాణంతో కూల్చేసినటువంటి రోజులు ఉండొచ్చు ఆయనకి. ఆయన శివుని చూడగానే, శివలింగం చూడగానే ఆయనలో ఉన్నటువంటి క్రూరత్వం, మానవత్వం, అది లేకపోతే అతని ఆచారమైనా ఏదైనా కూడా ఏమైపోయిందో, శివలింగాన్ని చూసి ఎండలో ఎన్నాళ్ళ నుంచి ఎండిపోతున్నావు, వర్షంలో ఎన్నాళ్ళ నుంచి తడిచిపోతున్నావు అని పందిరేశాడు. ఆ పక్షి వేటాడే పక్షిని తన తినకుండా కాల్చి శివుడికి పెట్టాడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన, ఇందాక చెప్పాడు చూడండి, భోగిలో పదార్థం ఏదైనా ప్రేమ నింపాలి, స్మృతి నింపాలి, పరమార్థంగా నింపాలి, అది ప్రసాదం కింద మారిపోద్ది. కానీ మనం పదార్థాన్ని వేరు చేసి ఈ పదార్థం తమో గుణం ఎత్తుంది, ఈ పదార్థం సత్వగుణం ఎత్తుంది, ఈ పదార్థం ఏమో అదేస్తుంది అని పదార్థాన్ని మార్చినప్పుడు పారమార్థకం లేకుండా ఉంటే అది ప్రసాదం అవ్వదు. అంత డీప్గా చెప్పారు ఇక్కడ పాయింట్. ఓకే, అప్పుడు కంటెంపడ నీరు వస్తున్నట్టు చూపించాడు శివలింగానికి. అతను కన్ను పెకలించి శివుడికి పెట్టాడు. దాని అర్థం ఏంటి? ఈరోజు ఆల్ ఓవర్ ప్రపంచం అంతా కరోనా వ్యాధితో అగ్రదేశాలేంటి అన్నీ కూడా పైకి చెప్పుకోలేక సతమతమైపోతున్నాయి. అది శివబాబాకి తెలుసు అన్నీ, ఎవరు ఎలా ఆర్తనాదాలు చేస్తున్నారో ఏంటో అని. మరి ఆయన దృష్టికి కనపడుతున్నది నీ దృష్టికి కనపడుతుందా అని అడగటం అన్నమాట అక్కడ. అంతేగాని స్థూలమైన కొన్ని తీసేసి భగవంతుడికి ఇచ్చే ఆయనకు అవసరం ఏంటి? మనకున్న ఆయనకు అవసరం ఏంటి? ఆయన ఏ విధంగా సృష్టిని చూస్తున్నాడో ఆయన దగ్గరికి సృష్టి యొక్క ఆర్తనాదాలు, ఈ ప్రజల యొక్క ఆర్తనాదాలు ఏ విధంగా వెళ్తున్నాయో ఆ విధంగా నువ్వు దృష్టితో చూసి త్యాగి తపస్సిగా అవ్వేవా అని అర్థం అక్కడ. మనం అవ్వేం అలాగా సగం అయిపోయాం.
సినిమాలు చూడడం ఇంకోటి చూడడం ఇంకోటి చూడడం ఇంకోటి చేయం, సగం అయిపోయింది. ఒక కన్ను పెట్టేశాడు. రెండో కన్నప్పుడు రక్తం వస్తున్నప్పుడు అతను నేను గుడ్డివాణ్ణి అయిపోతానేమో అని కూడా ఆలోచించకుండా, అయ్యో తండ్రి ఈ కన్ను కూడా ఈ విధంగా అయిందా అని తన బాణంతో పెకలించి, తన గుడ్డివాడు అయిపోతాడని కూడా ఆలోచించకుండా, అసలు సంకల్పం రాకుండా రెండో కంటుని శివుడికి అర్పితం చేస్తాడు. అంటే ఏంటంటే, నేను ఫలానా పదార్థం మానేసాను, లక్ష్మీవారం భోగి చేస్తున్నాను, మధువన్ వెళ్తున్నాను, రోజు క్లాస్కి వెళ్తున్నాను, నియమాలు పాటిస్తున్నాను, బ్రహ్మచర్యం పాటిస్తున్నాను, ఎక్కడా తింటలేదనేది ఒక కొన్ని ఇచ్చాం భగవంతుడికి. ఓకే, మనం తప్పేం చేయలేదు, ఆ నియమాలన్నీ అవసరమే. కానీ ఆ నియమాలతో విశ్వం పరివర్తన అవ్వట్లేదు. అంచేత ఒక కొన్నికి క్యాటరాక్ట్ వచ్చిందో, ఆపరేషన్ చేసేడు కనపడుతుందో, కొన్నాళ్ళకి రెండో కొన్నికి వచ్చేస్తుంది. మరి దానికి కూడా చేయాలి కదా. అలాగా నీ తనువు, మనసు, ధనము అన్నీ కూడా విశ్వ కళ్యాణం కోసము, విశ్వ సోదర భావనల యొక్క శ్రేయస్సు కోసము, నీ కంటికి కనపడుతున్నటువంటి నీ ఆస్తి, ఐశ్వర్యము, శ్రీ సంపదలు, వస్తు వైభవాలు, ఇవన్నీ కూడా నీ చుట్టూ ఉన్న పిల్లలకే కాకుండా విశ్వంలో ఉన్న సోదరాత్మలకు పనిచేయటువంటి దృష్టి రావాలనేది అక్కడ మెయిన్ పాయింట్. వచ్చిందా? అది వచ్చిందా? రాలేదు. వస్తే వినాశనం అయిపోయింది వాటికి. కాబట్టి అక్కడ ఆయన ఏం చేశాడు, రెండో కన్ను కూడా బాణంతో పెకలించాడు. ఏ బాణంతో అయితే క్రూరత్వం చేశాడో ఆ బాణంతో తన కన్నుని పెకలించి శివుడికి అర్పితం చేసి గుడ్డివాడైపోయాడు. కాలుతో తన్నుతున్నానని కూడా కాకుండా, ఎక్కడ పెట్టాలో తెలియదు కదా, కన్ను కనపడదని కాలుతో తన్ని, అంటే కాళ్ళు ఆ కంటి దగ్గర పెట్టి ఆనవాలుగా పెట్టాడు. ఎంత గొప్ప అర్థం చెప్పాడు బాబా మొన్న నాకు, ఇప్పుడు సందర్భానుసరంగా చెప్పమన్నాడు కాబట్టి చెప్తున్నాను. అప్పుడు కాళ్ళతో తన్నటం అంటే ఏంటి, నువ్వు ఎక్కడ అడుగు పెట్టినా నీ దృశ్యము, నీ కన్ను, నీ నయనాలు ఆత్మకి సందేశం ఇవ్వాలి. బాబా ఏంటి ప్రపంచం, మొన్న మేము మంగళవారం ఒక డైలీ వాడుకోవడానికి ఒకరికి జోడు కావాల్సి వచ్చింది మన ఇంట్లో, బాబా ఇంట్లో. ఆయన 70 రూపాయలు చెప్పాడు, 10 రూపాయలు తగ్గించి ఫిక్స్డ్ రేట్ అంటే 60కి ఇమ్మన్నాడు. రోడ్డు మీద పక్కనే మనం కారు, రాయల్ కారులో ఉన్నాం మనం, రోడ్డు మీద ఏమో అది ఉంది. నాకు అప్పుడు అనిపించింది పుస్తకం ఇస్తే ఇతను స్వర్గం వచ్చేస్తాడని. బాబా పుస్తకం ఇప్పించాడు. కానీ జాలి కలిగింది, వీళ్ళకి ఎన్ని జోళ్ళు అమ్ముతారు, మళ్ళీ ఈ మూట కట్టుకుని ఈ మూట ఎక్కడ పట్టుకెళ్తారు, వీళ్ళకి ఆడపిల్ల ఉంటే పెళ్ళి అవుద్దా, అసలు కట్నం ఇస్తాడా, ఏంటి బాబా స్వర్గం ఎక్కడా, ఇది ఎక్కడా, ఎందుకు బాబా, ఎందుకు ఇంక ఈ ప్రపంచం అని లోపల ఒక మమకారం ఏర్పడి బాబు పట్టుకెళ్ళి పుస్తకం ఇచ్చాడు. కళ్ళగద్దుకుని తీసుకున్నాడు. స్వర్గం వచ్చేస్తాడు అతను ఆటోమేటిక్గా, డెఫినెట్ అన్నమాట, ఇంకా నో క్వశ్చన్ అట్ ఆల్. అంచేత ఇక్కడ రెండో కన్ను కూడా ఎలా ఉండాలి, దానికి క్యాటరాక్ట్ వచ్చి దీనికి క్యాటరాక్ట్ రాలేదు, కొన్నాళ్ళకి దానికి వస్తుంది. దానికి చేయించకపోతే నీ కన్ను ఆరోగ్యంగా ఉన్నా కానీ అనారోగ్యవంతుడిగానే ఉంటాం. అంచేత చాలా ఇక్కడ మేజర్ పాయింట్ ఏం చెప్పాడు, పవిత్రత అంటే సంపూర్ణ బలిహారం అవ్వటము అన్నాడు బాబా. పిల్లలు కూడా అన్నారు, బాబు డాడీ ఇటువంటి వాళ్ళు చోట కొనుక్కోవాలి, ఎవరికైనా కావాలంటే పాపం అని. అంచేత రెండవ కన్ను అంటే భగవంతుడి దగ్గరికి ఎన్నో ఆర్తనాదాలు వెళ్ళిపోతున్నాయి అక్కడ రోజు. కానీ ఆయన ఎందుకు చేయడు అంటే, సృష్టిని మనం పాడు చేసాం, మనం రెండో కన్ను అర్పణ చేయలేదు ఆయనకి, ప్రపంచం కోసం అర్పణ చేయలేదు, ఆయన బిడ్డల కోసం అర్పణ చేయలేదు, మన సోదరుల కోసం అర్పణ చేయలేదు.
ఒక కొన్ని మాత్రం మనం నిలబట్టడానికి ఉన్నాం అంతే అక్కడ ఆ ఓం శాంతిలో. కాబట్టి దయించి, ఇంక సమయం లేదు, పరిస్థితులన్నీ మార్పు వస్తున్నాయి, చక్కగా మీరు కనీసం మనసుతో కూర్చుని బాబా ఒకసారి ఈ ప్రపంచాన్ని చూద్దామా, ఇలాగుందని మనసా సేవ అనే చేయండి. మీకు నిజంగా మనసా సేవ అంత తీవ్రగతిలో చేయాలి అంటే స్థూలం అర్పణ చేయకుండా రాదు, నోకొచ్చండి మీకు. అందుచేత బాబా ఇక్కడ అప్పుడు ఏం చేశాడు, వెంటనే శివుడి సాక్షాత్కారం అవి రెండు నయనాలు కూడా భగవంతుడిచ్చాడు అక్కడ కొల్ నయనాలు. ఎంత అదృష్టమో చూడండి. ఒక కొన్ని ఇచ్చాడు అనుకోండి, ఆయన ఏం చేద్దాడంటే పోన్లే ఒక నయనమైన ఇచ్చాడని చెప్పి కొంత భాగ్యం ఇద్దాడు ఎత్తాడంతే. సాక్షాత్కారం అవుతాడా? అవ్వడం. రెండు కన్ను మళ్ళీ ఆ ఒక కన్ను పోయిందే ఒక కన్ను ఎత్తాడా? ఇవ్వడం. ఇక్కడ సంపూర్ణంగా రెండు నయనాలు ఇచ్చినప్పుడే ఆయన బలైపోయాడు. అక్కడ ఆయన బలైపోయాడు, ఆరోగ్యవంతుడిగా చేసేసాడు, వెంట తీసుకెళ్ళిపోయాడు. కాబట్టి ఇంకేమేమి మిగిలి ఉన్నాయో మీరు చూసుకుని సంపూర్ణ బలిహారం అవ్వండి. తనువుతో బలిహారం అవ్వండి, మనసుతో బలిహారం అవ్వండి, వస్తు వైభవాలతో బలిహారం అవ్వండి. అన్నీ కూడా ఆయనే ఇచ్చారు మనకి, అర్థమైంది? ఏదో తినటానికి ఉండటానికి ఉంచుకోండి, ఉంచుకుని బలిహారం అవ్వండి. బాబా ఏం చెప్పారు, అసురు గుణాలు ఉండకూడదు, లోక మర్యాదలు చూడకూడదు, కర్మబంధం ఉండకూడదు, మమత యొక్క దారం కూడా ఉండకూడదు, అప్పుడే ఆ ఆత్మ పతివ్రతగా చేయటానికి నిమిత్తం అవుతుంది, అందరినీ కూడా పతివ్రతగా చేయటానికి అంటున్నారు బాబా. అంచేత అక్కలేళ్ళు అందరూ కూడా త్యాగం చేశారు, వాళ్ళు త్యాగం చేయకపోతే మేము ఉండం, అదర్ కుమారులు ఎలా ఉంటారో ఉండరు. అంచేత భగవంతుడు ఈ శరీరం మీద, ఈ బిడ్డ మీద ఎంత బరువు పెడితే మోస్తుందో అంత బరువు పెడతాడు. అంచేత ఇక్కడ అందరం బాబా పిల్లలమే. నెక్స్ట్ పాయింట్, మాతలకి విశేషంగా ఏమి విఘ్నం వస్తుంది అంటున్నారు బాబా. మోహం ఉంటుందంట మాతలకి. మోహం ఏ కారణంగా వస్తుంది అని అడుగుతున్నారు బాబా. మోహం అనేది నాది అనే ద్వారా వస్తుంది. కానీ మీ అందరి ప్రతిజ్ఞ ఏమిటి? ఆదిలో మీరందరూ బాబా దగ్గరికి వచ్చినప్పుడు మీ అందరి ప్రతిజ్ఞ ఏమిటి ఉండేది? నేను నీవాడిని కనుక అన్నీ నీవే అని అనేవారు. అంచేత మోహం ఎలా పోతుందంటే బాబా అంటున్నారు, స్మృతి యాత్ర ద్వారా పోతుంది. స్మృతి యాత్ర ద్వారా మోహం పోతుంది అంటున్నారు బాబా. బాబా ఏ పాయింట్ అయితే చెప్పాడో ఆ పాయింట్ని మీరు అప్లై చేస్తే ఫలితము 110% వస్తుంది. స్మృతి యాత్ర అంటే ఏం చేస్తాం? మీరు ఉదాహరణకు చెప్తున్నాను, ఇల్లు తుడుతున్నారు, అది అవసరం. ఆ తుడిసేటప్పుడు ఈ పాయింట్లు మననం చేసుకున్నారనుకోండి, ఆత్మ ఫ్రెష్గా తయారైపోద్ది, అది యోగం లెక్కల్లోకి వచ్చేస్తుంది. అంత స్మృతి యాత్ర నడిపించుకోమంటున్నాడు బాబా. అంతేగాని సాయంత్రం 7 గంటల యోగం, తెల్లారగట్ల యోగం, అది మనకి కొన్ని సంవత్సరాలు ఉంది కాబట్టి అది అవసరం అప్పుడు. కానీ ఇప్పుడు సమయం లేదు, పాపాలు భస్మం చేసుకోవాలి, పవిత్రంగా పరంధామ వెళ్ళిపోవాలి, పరమాత్మ ఎంత అంటే స్మృతి యాత్ర ఉండాలి. స్మృతి యాత్ర అంటే ఇదివరకు టూరిస్ట్ బస్సు వాళ్ళు ఏం చేసేవారు, 70 రూపాయలు ఉండి, ఒక 40 సంవత్సరాల క్రితం చెప్తున్నాను నేను ఈ విషయం. నేను ఎస్ఎస్ఎల్సీ పరీక్షలు పాస్ అయిన తర్వాత నాన్నగారితో చెప్పాను, నాన్నగారు అండి టూర్ వెళ్దామంటే ఒక మంచి బస్సు ఆయన్ని ప్రొవైడ్ నాన్నగారు, అప్పుడు 70 రూపాయలు. శ్రీశైలం, కాళహస్తి, కనకదుర్గ, వెంకటేశ్వర స్వామి ఇవన్నీ చూపించేవారు. అది యాత్ర, స్మృతి యాత్ర అంటే. ఇంకా వారం రోజులు మనం ఎలా ఉంటాం? భగవంతుడితోటే ఉంటాం. అలాగే ఇక్కడ రాక 5000 సంవత్సరాలకు వచ్చిన తండ్రికి ఇతరు మనం ఏమన్నాలే, నువ్వు బంధువులు వచ్చారు మాట్లాడు, కానీ నీ లోపల
బాబా వీళ్ళు కూడా నీ పిల్లలు అయితే బాగుండు. ఇలాగ స్మృతి ఒక యాత్ర కింద నడుస్తున్నప్పుడు నీకు ఆటోమేటిక్గా మోహం పోతుందని చెప్తున్నారు బాబా. ఈ మోహం ఏం చేస్తుందంటే అల్లేసుకుంటుంది అంటున్నారు బాబు. అర్థమైందా? కాబట్టి ఇటువంటి మహావాక్యాలు, భగవంతుడి వాక్యాలు కోట్లు ఇచ్చినా దొరకవు. వాక్యాలు పంచిపెట్టేయండి, మీరు మీ బంధువులందరికీ బుక్లు ఇచ్చేయండి, సర్వమానవాళ్ళు బుక్లు ఇచ్చేయండి, మెమరీ కార్డులు ఇచ్చేయండి, ఏదోటి ఇచ్చేయండి, కనీసం పరిచయం బుక్ ఇచ్చేయండి. బాబా కోరిక తీరిపోతుంది. ఇప్పుడు కరోనా చాలా ఉధృతంగా ఉందని చెప్తున్నారు సెకండ్ వేవ్లో అనుకోండి. అయినా సేవ చేసుకునే వాళ్ళు సేవ చేసేసుకుంటున్నారు, వాళ్ళని రక్షించుకుంటూ బాబా సేవ చేయించేసుకుంటున్నాడు. అలాగా కరోనా లేనప్పుడు సేవ చేసేరా పోనీ, కరోనా తగ్గించాడు బాబా కదా. సద్గురు పోస్ట్లో వచ్చినప్పుడు శిక్షనిచ్చైనా శిక్షించైనా పావనం చేసేస్తాను అన్నారు బాబా. ఇంకోటి ఏం చెప్పారు, జానకి దాది గారికి చెప్పారు ఏమనంటే, అశరీర అభ్యాసం ఆవిడ చాలా బాగా చేస్తారు. ఆవిడ చెప్పారు అశరీర అభ్యాసం ఎక్కువ ఉంటేనే విజయం పొందుతారని చెప్పారు. ఎందుకు చెప్పారు అనుకున్నాను నేను. అప్పుడు చెప్పారు బాబా, నేను సద్గురు రూపంలో మారినప్పుడు అఫీషియల్ పాత్రది, దాంట్లో దయ ఉండదని చెప్పారు. ఏంటి ఇలా చెప్తారు బాబా అనుకునేవాడిని నేను, దాన్ని అనాలసిస్ రిపోర్ట్ తీసుకునేవాడిని. అక్కడ ఏం చెప్పారు బాబా, సద్గురు గురించి ఎక్కడెక్కడ చెప్పాడో చూస్తే 1056 వాణిల్లో 3-4 చోట్ల చెప్పాడు అంతే. ఆ సద్గురు పోస్ట్ని తీసుకొచ్చి క్లబ్ చేసుకున్నాను నేను మనసులో. అందులో ఏం చెప్పాడు, సద్గురు పోస్ట్లోకి వచ్చినప్పుడు దయ ఉండదు అన్నాడు ఆయన. అఫీషియల్ పాత్రది, డ్రామా సమాప్త అయిపోతుందని చెప్పాడు. ఈ 3 పాయింట్లు జానకి దాది గారికి ఎదురుగుండ వచ్చినప్పుడు చెప్పారు బాబా. పార్టీలో అందులో ఉందా వాణిలో అంటే ఏంటండి, ఇప్పుడు కరోనా వ్యాధి అనేది వచ్చింది, ఓకే, మార్చిలో వచ్చింది లాస్ట్ ఇయర్. అంటే శిక్షణ ఇచ్చాడు అక్కడ. ఏమిచ్చాడు, ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తే నీకు అంటుకుంటుంది ఆ వ్యాధి, అలాగే నేను నీకు సెంటర్లు పెట్టాను, టీచర్లు ఇచ్చాను, అన్నీ ఇచ్చాను, వాళ్ళందరినీ మర్చిపోయి నువ్వు నా దగ్గరికి రావాలి, వాళ్ళేమో తయారు చేసిన విద్యార్థులను మర్చిపోయి నా దగ్గర రావాలని శిక్షణ ఇచ్చాడు అక్కడ. నాకు చాలా క్లియర్గా అనిపించేశారు బాబా ఈ పాయింట్. అక్కడ స్థూలం కరోనా వస్తుంది అనుకుంటున్నాం మనం, ఒకటే గుర్తించుకోండి, శివుడు ఆజ్ఞ లేకుండా ఏది జరగదు. ఆఫ్టర్ ఆయన కరోనా వ్యాధిని ఆఫ్టర్ ఓన్లీ 1 సెకండ్లో ఈ ప్రకృతిలో ఏదో ఒకటి సంకల్పం చేసేడంటే దాన్ని విరుడైపోద్ది. అంత శక్తివంతుడైన సామాన్యుడు కాదు అతను. కాబట్టి బాబా ఏం చెప్పారంటే, సంవత్సరం శిక్షణ ఇచ్చానయ్యా, నేనేం చేయను, సద్గురు రూపంలోకి వచ్చేసాను నేను, దాది ఇంకా ఎప్పుడైతే వాణి చెప్పట్లేదో సద్గురు చదువు అయిపోయిండు, టీచర్ పాత్ర అయిపోయింది, తల్లి పాత్ర అయిపోయింది, తండ్రి పాత్ర అయిపోయింది. కానీ కొత్త వాళ్ళకి మళ్ళీ కొద్దిగా ఉంటుంది, పాత వాళ్ళకి అయిపోయింది. ఎలా శిక్షణ ఇచ్చాడు బాబా, ఈ సెంటర్లో ఎవరు కాకపోయినా నువ్వు ఉంటే చాలు బాబా అని వాళ్ళు అనుకోవాలి. విద్యార్థులు ఏమనుకోవాలంటే, బాబా నా ఇల్లు శివాలయం చేసుకుంటాను, నాది గదిలో ఒక మూలని నిన్ను పెట్టుకుని అమృతవేళ యోగం చేసుకుంటాను, సాయంత్రం యోగం చేసుకుంటాను, వాణి చదువుకుంటాను, టోలీ పెట్టుకుంటాను, నా పిల్లల్ని అందరినీ కూడా ఏదో డబ్బులైనా వేసుకుంటారు నాన్న, ఏదోటి స్వతంత్రంగా ఉండేది. వాళ్ళని ఏమన్నాడు బాబా, సహయోగులుగా చేయండి, వాళ్ళు సహజయోగులు అయిపోతారు అన్నాడు బాబా. మరి ఎవరు పాటించారు ఈ పాత్ర, ఎవరు పాటించారు, పాటించలేదు. అంతే, ఏమైపోయింది, సెకండ్ వేవ్లో ఏం చేసాడు, ఇప్పుడు శిక్షించే స్టేజ్కి వచ్చేసాడు. నాకు క్లియర్గా అనుభవం చేశారు తండ్రి. నీకెందుకు అనుభవం చేస్తాడంటే,
నా చేత ఎన్నో కార్యాలు చేయించాడు. శిక్షించే స్టేజ్కి వచ్చేసారు కాబట్టి ఇప్పుడు ఏం భయపడకండి. మీరు ఒక అక్కకి చెప్పారు, దాది శరీరం వదిలేస్తే సమస్యలు పెరిగిపోతాయి, సంకల్పాలు పెరిగిపోతాయి, పురుషార్థం చేయలేరని. దాది ఆ అక్క చాలా సాక్షాత్కారాలు అవుతాయి. ఆ అక్క ఫోన్ చేసి ఇలా భయపడ్డాను అన్నాయి అంటే అప్పుడు బాబాయ్ ఏం చెప్పారంట, ఒక మంచి కార్యం చేయి ఇప్పుడు నువ్వు, 100 నుంచి 1,000,000 కార్యాలు నీ చేత చేయించేస్తాను. ఒక చెడ్డ కార్యం నువ్వు చేసావా తెలియకుండానే అది కూడా నీకు 100 చేయించేస్తుంది అని చెప్పి ఏం భయపడక్కర్లేదు. సత్యంగా ఉండండి, సత్యతగా ఉండండి, సభ్యతగా ఉండండి, మీకు మంచి కార్యం చేయండి. స్పాట్ రిజల్ట్ అన్నమాట అండి, 100 మంచి కార్యాలు చేయించేస్తారు. ఒక చెడ్డ పని చేశారనుకోండి, బాబా చేయించడు, బాబా చెడ్డ చేయించడా, చేయించడు. మా ఏం చేస్తుందంటే 100 చెడ్డ చేయించదు అంటున్నాడు అక్క, చెప్పాడంట బాబా ఆవిడికి. ఆహా, వండర్ఫుల్ పాయింట్ అనుకున్నాను నేను. కాబట్టి లాస్ట్గా ఒక అనుభవం చెప్పి ఒక పరిచయం, ఇది మహారాష్ట్ర ఇది మరాఠీ భాష ఏం జరిగిందో చెప్తాను, జాగ్రత్తగా వినండి. హైదరాబాద్లో ఒక అక్కయ్య గారు బాబాకి 1,000 మీద అమౌంట్ వేసుకున్నారు, బుక్కులు కూడా 1,000 మీద పంపించేశాం. అవి సద్వినియోగం చేసేయాలని 10,000 బుక్కులు బస్ స్టాండ్లోకి వెళ్ళి బస్సులో ఎక్కి ప్రతి సీట్లో ఒక బుక్ ఎట్టేసి డ్రైవర్ దగ్గర 10 బుక్కులు ఇట్టేసి బస్ స్టాండ్లో ఒక పెట్టినంటే అందరికి ఇచ్చేసి అలాగా తక్కువలోనే చేసేసారు ఆవిడ. బాబాకి డబ్బులు కూడా వేసుకున్నారు. అంటే ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటి అంటే, కరోనా ఉన్నా ఇంకోటి ఉన్నా ఇంకోటి ఉన్నా ఇంకోటి ఉన్నా ఏమున్నా మన ఇంట్లో ఉన్నా ఇదిలో ఉన్నా ఏం చేసినా శివుడు ఆజ్ఞ లేకుండా ఏది జరగదు. అది పరం కాళ్ళ బాగా గ్రిప్ పెట్టుకోవాలి మనం. ఆవిడ చెప్తుందన్నమాట, అన్నయ్య ఇప్పుడు పెరిగిపోయినాయి అన్నయ్య, ఇంకా 1,500 ఉన్నాయి, మాకు ఎంతో ఆనందం వేసింది మీరు ఒక 20 రోజుల క్రితం పంపించారు. చక్క 3-4 కార్లు వేసుకెళ్ళంటే 4 కార్లు మాతలు ఎక్కేసేటండి, ఇటు ఓల్డ్ బస్ స్టాండు న్యూ ఎన్ని తిరిగేసి పనిచేసారటండి. బాబా చెప్పాడు డెక్కన్ హైదరాబాద్ నుండే వినాశం స్టార్ట్ అవుద్దండి. వినాశనం అంటే ఏంటి, స్థూలం కాదు, అక్కడ భగవంతుడు ప్రత్యక్షం అయిపోతారు. ఇప్పుడు అక్క చెప్తున్నారు, అన్నయ్య నాకు హ్యాపీగా ఉందన్నయ్య, నేను ఒక మంచి కార్యం చేసి నేను హ్యాపీగా ఉందన్నయ్య, ఇంకా 1,400 బుక్కులు ఉన్నాయి, ఆ 1,400 బుక్కులు కూడా ఏం చేయాలి అంటే, అప్పుడు బాబా చెప్పించారు, అమ్మ బాబా ఛత్రసాయిలో వెళ్ళి మీకు ధైర్యం ఉంటే బాబాని అడగండి, బాబాని తీసుకెళ్ళండి కూడా, ఉగాదికి పంచిపెట్టేయండి అని చెప్పించారు బాబా. ఉగాది అంటే ఏంటి, ఉగాది అంటే ఏంటి, యుగం ఆరంభం అయిపోయింది, కొత్త సత్యయుగం వచ్చేసింది. ఇప్పుడు తర్వాత శ్రీరామనం వస్తుంది. ఇప్పుడు అంటే సత్యయుగం తర్వాత త్రేతాయుగంలో సీతారాముడు పరిపాలించారు. అలాగే ఇక్కడ సూక్ష్మానికి ప్రతి అర్థం కూడా ఉంటుంది అక్కడ. కాబట్టి మీరందరూ కూడా సూక్ష్మాన్ని గ్రహించి, బాబా పిల్లలు చాలామంది కూడా 10 సంవత్సరాలకి సరిపడే పురుషార్థము వాణిలో విని పావనమైపోయారు. కాబట్టి 2వ కన్ను కూడా ఎలా ఉండాలంటే, భగవంతుడి దగ్గరికి ఏ ఆర్తనాదాలు వెళ్తున్నాయో అవి మనం రైట్ చేయాలి, మన తనువు మనసు ధనం ద్వారా అని నిర్ణయించుకోండి. ఓకే, ఇంకా మహారాష్ట్ర మధ్యప్రదేశ్ పంపడానికని బాబా అరేంజ్ చేసుకున్నారు. అది కూడా నాలో బుక్ చేసినప్పుడు 2-3 బ్యాచ్లు బుక్ చేయించేశారు బాబా. మరి అప్పుడు భయం ఎందుకు లేదు, అప్పుడు భయం ఎందుకు వేయలేదు నాకు. ఆయన ఏం చేయించారంటే చేయించేశారు, బుక్ చేయించేశారు. మహారాష్ట్రలో కరోనా పెరిగిందని ఒక 10-15 రోజులు ఉందనగా న్యూస్ వస్తుంది కదా,
అప్పుడు నాకు అనిపించింది అన్నమాట. ఏమనంటే వీళ్ళ సోదరులు వీళ్ళు పంపచ్చా పంపకూడదా, ధైర్యం ఉండాలి కదా అని అలాగా వచ్చింది. అంటే ఫస్ట్ ధైర్యం ఇచ్చి బుక్ చేసింది నేనా, తర్వాత ధైర్యహీనమవి ఆఫ్ చేసింది నేనా? నేను కాదు, కాదు, మీరు నమ్మిన అనమాపన కాదు. ధైర్యం ఇవ్వటం మన గొప్పతనం కాదు, ధైర్యహీనం అవటం మన బలహీనత కాదు. అక్కడ ఒక క్రిటికల్ పాయింట్ ఉంటుంది. అక్కడ ఏంటంటే అంత బలహీనం చేస్తేనే కానీ ఆ కార్యం జరగదు అక్కడ. అంచేత బాబా ఏం చేశారంటే ఆగిపోయింది. మహారాష్ట్ర 2 చోట్ల 3 చోట్లకి వెళ్ళాలి మొత్తం ఆగిపోయి డెప్యూటీకి భూపాలపల్లి అని ఇక్కడ వరంగల్ అవతల పేరు కూడా చెప్తున్నాను, ఏం భయం లేదు, అందరు పబ్లిక్ అవుతున్నారు. శశికళ అక్కయ్య గారని ఆవిడ ఏం చేశారంటే అన్నయ్య మరాఠీ భాషలో 30,000 బుక్లు పంపించమన్నారు. 30,000 పంచిపెట్టిన తర్వాత ఇంకో 30,000 పంపించమన్నారు. వారు శివరాత్రి ఉందా 10-15 రోజులు ఉందనగా శుభ్రంగా కారుల్లో పంచిపెట్టించేశారు. 60,000 మరాఠీ 60,000 భూపాలపల్లి అయిపోయింది. మేము ముగ్గురిని పంపాలంటే 3 20 60 అవ్వాలి అక్కడ 3 ప్లేసుల్లో. కానీ అక్కడ బాబా ఫస్ట్ని ధైర్యం ఇచ్చి అప్ అండ్ డౌన్ రిజర్వేషన్ చేయించి ట్రైన్లో రూములు తీయించి తర్వాత ఏదో భయం కలగజేసి ఆపేసాడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనదేవీ లేదు, బాబా ప్రతి ఆత్మచేత చేయించేది బాబా. బాబా అప్పుడు ఇప్పుడు 60,000 వెళ్ళి మళ్ళీ 2 రోజుల క్రితం ఫోన్ చేసి ఉగాది వస్తుంది అన్నయ్య తెలుగు పుస్తకాలు ఒక అన్నయ్య 5,000 అడిగారు, నాకు 5,000 కానీ 10,000 కానీ పంపించమన్నారు. వారికి సర్కిల్ ఉంది, కుమారులు ఉన్నారు, చక్కగా వాళ్ళు సేవ చేసేస్తున్నారు. అర్థమైందా మీకు? కొంతమంది అనుకుంటారు అన్నయ్య భయపడిపోయాడు, నేను చాలా గొప్ప, నేను వెళ్ళి పంచిపెట్టేసాను అనుకుంటారు. ఎవరు ఏ అనుకున్నా పరమాత్ముడు త్రికాలదర్శి అయ్యి ఆ ఆత్మచేత ఎలా చేయించాలనేది నిర్ణయించాడు. అది ఎప్పుడైతే మనకు ఆ నిర్ణయము భగవంతుడు నిర్ణయించాడు, దాదీల్ని భగవంతుడు పెట్టాడు, ఇన్ఛార్జిని భగవంతుడు పెట్టాడు, టీచర్ని భగవంతుడు పెట్టాడు, స్టూడెంట్ని భగవంతుడు పెట్టాడు, ఎవరిది తప్పు కాదు ఎవరిది ఒప్పు కాదు అని మన స్టేజ్లో ఉంటే వినాశనం అయిపోద్దండి. అంచేత మనం దయించి అందరూ కూడా ఆ మరాఠీ భాషలో 100,000 కొట్టించారు బాబా. ఎప్పుడు 100,000 కొట్టించలేదు అన్ని భాషలను, 20,000, 25,000, 30,000, 50,000 ఎందుకో 100,000 కొట్టించారు. 60,000 బుక్లు వెళ్ళిపోయినాయి. అంచేత చేసి చేయించేవాడు బాబా అనుకుంటే నీకు 1,00,000 రెట్లు పెరిగిపోద్ది అన్నాడు. అంచేత దయించి మీరందరూ కూడా 2వ కన్ను తెరుచుకుని ప్రపంచం కోసము తినటానికి ఉండటానికి ఉంచుకుని మీరు వెళ్ళలేకపోతే మీకు ఎందులో స్వతంత్రం ఉందో అది ఆ మహాయజ్ఞంలో కలుపుకుని ముందుకెళ్ళిపోండి. అర్థమైందా? థ్యాంక్ యూ బాబా. నేను చెప్పలేదు బాబా, ఇది మీరు చెప్పిస్తున్నారు, మీ పిల్లల యొక్క ఉన్నత కోసం మీరు చెప్పిస్తున్నారు. కాబట్టి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన ఆ తండ్రికి, అఖిలాండ కోటి బ్రహ్మాండాల్లో ఉన్నటువంటి ప్రకృతి ద్వారా జీవరాశుల ద్వారా అందరి ద్వారా 100 కోటి ధన్యవాదాలు బాబా. అందరికీ ఆరోగ్యం ప్రసాదించు, ఆనందం ప్రసాదించు, దివ్య దృష్టిని ప్రసాదించు, దివ్యతను ప్రసాదించు బాబా. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ. నిన్న గుజరాత్ గురించి చెప్పించారు, ఈరోజు మహారాష్ట్ర గురించి బాబా చెప్పించారు. 60,000 బుక్లకి ఇంకా అక్క ఏమన్నారంటే ఇంకా 10-15 బస్తాలు ఉన్నాయన్నారంతే. తెలుగు 5,000 వెళ్ళి ఇప్పుడు 15,000 వెళ్తున్నాయి. కాబట్టి సేవ ఆగట్లేదు, బాబా చేయించుకుంటున్నారు. కాబట్టి మనం అందరం కూడా ఒకరినొకరు ఏమనుకోకుండా అందరూ బాబా. నిజంగా ఒక పాయింట్ గమనించండి మీరు ఇక్కడ, ఒక కన్య త్యాగం చేసి సెంటర్కి వచ్చి ఇల్లు వాకులు వదిలేసి తల్లిదండ్రులను వదిలేసి సెంటర్కి వచ్చిందంటే బాబా మీద ఇష్టంతో వచ్చారు,
బాబాదృష్టి ఆవిడ మీద పడింది. వారు ఆ త్యాగం చేసిన తర్వాత అదర్ కుమారులైన మనం జన్మ తీసుకున్నాం. కాబట్టి అక్కడికి అదొక స్టేజీ. వాళ్ళ చేత చేయించింది, బాబా చేయించారు, వాళ్ళు చేయలేదు, బాబా చేయించారు. ఇప్పుడు మనం చేసేది కూడా మనం చేసేది కాదు, బాబా చేస్తున్నారు, బాబా చేస్తున్నారు, బాబా చేస్తున్నారు అని ఎప్పుడైతే అనుకున్నామో కోటి రెట్లు పెరిగిపోద్ది. నేను చేస్తున్నాను అని సూక్ష్మ అహంకారం వచ్చి నా సేవలో వేళ్ళు వ్యతిరేకమయ్యారని వస్తే తప్పకుండా మార్కులు పోతాయి. కాబట్టి ఎవరి చేత కూడా, లాస్ట్ పూస 31వ పూస చేత కూడా చేయించేటువంటి పురుషార్థం అవనివ్వండి, త్యాగం అవనివ్వండి, తపస్సు అవనివ్వండి, సేవ అవనివ్వండి. బ్రహ్మబాబా చేత చేయించేటువంటి త్యాగం అవనివ్వండి, తపస్సు అవనివ్వండి, పురుషార్థం అవనివ్వండి. 33 కోట్ల లాస్ట్ పూస చేత చేయించేవి కూడా శివబాబా చేస్తారు. శివబాబా లేకుండా ఏది జరగదు, జరగదు. అంచేత మనం ఎవరిని ఏమనొద్దు, వాళ్ళు మర్చిపోయి చేయించేవాడిని జ్ఞాపకం చేసుకుందాం. చేయించేవాళ్ళలోనే అందరం ఉన్నారు అని మనం అందరం అనుభవం చేసుకుంటే కొత్త ప్రపంచం వచ్చేస్తుంది, పాత ప్రపంచం వినాశం అయిపోద్ది. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్.